नमस्ते वेलकम टू लोगुट्टु नेतल लोगुट्लु पार्टील लोगुट्लु लोपायकारी ओप्पंदालु एन्निकल्लो विजयं वेनुकुन्न रहस्यालु ओटमि वेनुकुन्न असलु कारणालु राजकीय चदरंगंलो एत्तुलु पै एत्तुलु पार्टी श्रेणुल मनसुलो माट आफ् द रिकार्डुगा नेतलेमंटुन्नारु ఇన్సైడ్ స్టోరీ లేంటి ఇలా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల లోతుపాత్రను మీకు అందించే ఐ న్యూస్ స్పెషల్ బులెటిన్ లోగుట్టుకు స్వాగతం. విజయవాడలో నేతల వర్గపోరు బాగా పెరిగిపోతోంది. విజయవాడ ఎంపీ కేసినేని నాని ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు సామంతరాజుల్లాగా ఫీల్ అయిపోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో తాను పర్యటించాలంటే ఓడిపోయిన వాళ్ల పర్మిషన్ తీసుకోవాలా అంటూ తీవ్రంగా మండిపోయారు. అయితే ఓడిపోయిన వాళ్ళు ఎవరు, సామంతరాజుల్లాగా ఫీల్ అయిపోతున్న వారెవరు అనే విషయాలను మాత్రం కేసినేని చెప్పలేదట. విజయవాడ ఎంపీగా గెలిచిన కేసినేని ఈ మధ్య టీడీపీకి దూరం అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన కామెంట్లు రచ్చ చేస్తున్నాయట. ఎంపీగా గెలిచిన తాను ఓడిపోయిన వాళ్ల పర్మిషన్ తీసుకోవాలని అనడమే విచిత్రంగా ఉందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నుండే ఎంపీకి అప్పటి మంత్రి దేవినేని ఉమకు ఏమాత్రం పడేది కాదన్నది బహిరంగ రహస్యం. దానికి తోడు మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు దేవినేని కూడా ఓడిపోయారు. ఇదే సమయంలో ఎంపీగా పోటీ చేసిన కేసినేని గెలిచారు. దాంతో తన ఓటమికి ఎంపీనే కారణమని దేవినేని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారట. ఇదే సమయంలో తన ఓటమికి దేవినేని తీవ్రంగా ప్రయత్నించారని, అయితే దాన్ని తాను గుర్తించి మేల్కొనడం వల్లే అతి కొద్ది మార్జిన్తో అయినా గెలవగలిగినట్లు ఎంపీ కూడా ఫిర్యాదు చేశారట. వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ చేయడం కుదరక చంద్రబాబు ఇద్దరు ఫిర్యాదులను పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరిని కంట్రోల్ చేసేంత సీన్ చంద్రబాబుకు లేదు. దాంతో విజయవాడలో పార్టీ నేతలు ఇద్దరి మధ్య చీలిపోయారు. దాంతో రెండు వర్గాలు ఒకదానిపై మరొక వర్గం ప్రతిరోజు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ అంతర్గత విభేదాలు పెరిగి చివరకు రోడ్డు మీదకొచ్చేశాయట. ఈ గొడవలపైనే రెండు రోజులుగా ఎంపీ రెచ్చిపోయి ప్రత్యర్థి వర్గంపై కారాలు మిరియాలు నూరుతున్నారట. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ల పర్మిషన్ గెలిచిన నేను తీసుకోవడం ఏంటంటూ మండిపడుతున్నారు. తనకున్న ప్రజాబలంతోనే పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తానంటూ ఛాలెంజ్ చేశారు. మొన్నటికి మొన్న బుద్ధ టీం పై విరుచుకుపడ్డ కేసినేని మామూలుగా రచ్చ చేయలేదట. ఏకంగా చంద్రబాబు పైనే ఫైర్ అయిన విషయం ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు దేవినేనిపై గరం అవ్వడం చర్చనీయాంశంగా మారిందట. ఇప్పటికే పార్టీ మారుతారన్న టాక్ నేపథ్యంలో కేసినేని వరుస కామెంట్లు విజయవాడలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని పార్టీ క్యాడర్ తెగ టెన్షన్ పడుతోందట. ఇప్పుడు ఎవరికి మూడుతుందోనని నేతలు సైతం ఆందోళన పడుతున్నారట. మొత్తానికి ఏ ఒక్కరిని పేరు పెట్టి నేరుగా మాట్లాడకపోయినా ఆరోపణలు చేయకపోయినా తగలాల్సిన వారికి ఖచ్చితంగా తగిలే ఉంటుందనడంలో సందేహం లేదు.